జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నెల్లూరు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట వెళ్లిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు వెళ్లనున్నారు. స్వర్ణాల చెరువులో జరుగుతున్న రొట్టెల పండుగలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అనంతరం నెల్లూరులో విద్యార్థులు పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ అవుతారు. నెల్లూరులోని డిఎస్ఆర్ గెస్ట్ హౌస్ లో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. పవన్ కళ్యాణ్ నెల్లూరు పర్యటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, యా స్వాతి, మరికొద్దిసేపట్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు రానున్నారు. ప్రధానంగా చూసుకుంటే నటుడు, సినీ నటుడు ఆలీతో కలిసి పవన్ కళ్యాణ్ ఈరోజు నెల్లూరు పర్యటించుతున్నారు. ఇప్పటికే రొట్టెల పండుగకు సంబంధించి ఇక్కడ నెల్లూరులో భారీ ఏర్పాట్లు నడుస్తున్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈ రొట్టెల పండుగలో పాల్గొనబోతున్నాడు. ఆలీతో కలిసి ఇటు జనసేన అధినేత కూడా ఒక రొట్టెను అందుకోబోతున్నారు. ఆ రొట్టె ఏం అందుకోబోతున్నారు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అందుకోబోతున్నారా, మరి ఏ విషయంలో అందుకోబోతున్నారనే ఉత్కంఠ అయితే ఇటు జనసేన నాయకుల్లో కూడా ఉంది. మరో విషయానికి వచ్చేసరికి నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ నెల్లూరుకు వస్తారని చెప్పేసి పెద్దగా ప్రచారం జరిగింది. అయితే పోలీసుల నుండి సరైన పర్మిషన్ లేని కారణంగానే జనసేన అధినేత రాలేదు. ఈరోజు ఉదయం 7 గంటలకి రేణిగుంటకు చేరుకున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా 9 గంటలకంతా డిఎస్ఆర్ గెస్ట్ ఇన్లకు వచ్చి అక్కడ నుండి నేరుగా బాషీరాబాగ్ దర్గా వెళ్ళి అక్కడ స్వర్ణాల చెరువులో మొత్తం రొట్టెలను వదలనున్నారు పవన్ కళ్యాణ్ ఆలీతో కలిసి. అయితే దీనికోసంగా ఇక్కడ ఇప్పటికే జనసేన అభిమానులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీగా ఫ్లెక్సులను కట్టడం, పట్టణం మొత్తం కూడా జనసేన ఫ్లెక్సులతోనే నిండిపోయిందని చెప్పుకోవాలి. ఓ పక్క రొట్టెల పండుగ కోసం భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఇటు పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా ఇటు నిత్యం నిఘా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నెల్లూరులోనే పవన్ కళ్యాణ్ గడపనున్నారు. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మొదటగా రొట్టెల పండుగ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఇదే డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ అనే ఒక బస చేస్తున్న హోటల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో, అదేవిధంగా విద్యార్థులతో కూడా ముఖాముఖి చర్చలు జరపనున్నారు. మొత్తం కూడా జనసేన అధినేతకు సంబంధించి పర్యటనలో భాగంగా ఇక్కడ జనసేన కార్యకర్తలు మొత్తం కూడా ఏర్పాట్లను కూడా చాలా బలంగా చేసినట్లు కూడా తెలుస్తుంది స్వాతి. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఏపీ 24/7.